నమస్కారము ఓం నమ శివాయ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత పరమ పవిత్రమైనటువంటి పర్వదినం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా మన మన శక్తి మేరకు శక్తిని అనుసరిస్తూ మన యొక్క ఏవైతే స్వామివారి యొక్క మన యొక్క కష్టాలన్నీ కూడా స్వామివారికి చెప్పుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు కొన్ని విశేషమైనటువంటి ద్రవ్యాలను సేకరించి పరమేశ్వరునికి అభిషేకం చేస్తారో చక్కనైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఆ ద్రవ్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనందరికీ తెలుసు పరమేశ్వరునికి భోలాశంకరుడు అని చెప్పేసి పేరు కాబట్టి ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో కనుక స్వామివారిని ఈరోజు పూజ చేసినట్లయితే స్వామివారు ఏమీ ఆలోచించకుండా మనం ఎన్ని రకాల తప్పులు చేసినప్పటికీ కూడా వాటిని క్షమించి చక్కనేటటువంటి పుణ్య ఫలాలను కలిగ చేసేటటువంటి అవకాశాలు స్వామివారు మనం కలుగ చేస్తారు ఎట్లాగూ క్షమిస్తాడని చెప్పేసి మనం కావాలని చెప్పేసి తప్పులు చేస్తే వాటి నుండి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు మనం కూడా మన స్థాయిని బట్టి శిక్షను అనుభవించవలసి ఉంటుంది తెలిసి తెలియక చేసేటటువంటి తప్పుల నుండి బయటపడే వేసుకుందు బయటపడేందుకు స్వామివారిని మనం ఈరోజు ఆచరించేటటువంటి పూజ ఆచరించేటటువంటి విధానాలు ఏవైతే ఉంటుంటాయో అవి చక్కనైనటువంటి శుభ ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి కాబట్టి మనం చేసేటటువంటి పూజా పద్ధతులు ఏవైతే ఉంటుంటాయో ఒక క్రమ పద్ధతిన మనం ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేసుకుని ఆ క్రమ పద్ధతిలో స్వామివారిని మనం ఈరోజు అభిషేకం చేసినట్లయితే శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి మన పెద్దవారు ఎన్నో రకములైనటువంటి విలువైనటువంటి సమాచారాలన్నీ కూడా ప్రాచీనమైనటువంటి గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు వాటిలో కొన్ని మనం కొన్ని మనం ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు అంటే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ప్రతిరోజు వీలు కానటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒకరోజు చేరేటువంటి మహాశివరాత్రి రోజైనా సరే తాము ఈ యొక్క ద్రవ్యాలను సేకరించి అభిషేకం చేసుకున్నట్లయితే పరమదుర్లభమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఆవు పాలను కనుక సేకరించి పరమమైనటువంటి భక్తితో ఈరోజు పరమేశ్వరునికి రుద్రాభిషేకం ఎవరైతే చేసుకుంటారో వారందరికీ కూడా సర్వ సౌఖ్యములు సుఖములు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా మంచి ఆరోగ్యాన్ని పొందాలని చెప్పేసి మంచి శరీరమైనటువంటి దృఢత్వమును బలమును పొందాలని చెప్పేసి కోరికలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఆవు పెరుగును సేకరించి పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోవాలి ఇక ఆవు నేతితో కనుక పరమేశ్వరునికి అభిషేకం చేసుకున్నట్లయితే మంచి ఐశ్వర్యాన్ని పొందేందుకు స్వామివారు మనకు తోడ్పడుతూ ఉంటాడు ఇక నిత్య జీవితంలో కొన్ని రకాల ఇబ్బందులు శత్రుత్వ సం సంబంధమైనటువంటి ఇబ్బందులు అలాగే దుఃఖములతో కూడుకున్నటువంటి బాధలు అన్నీ కూడా తొలగింపజేసుకునేందుకు మహాశివరాత్రి రోజున చెరుకు రసమును మనం ఏర్పాటు చేసుకుని చెరుకు రసమును తెప్పించుకొని సేకరించి ఆ చెరుకు రసంతో కనుక శివునికి అభిషేకం చేసినట్లయితే దుఃఖపూరితమైనటువంటి బాధలన్నీ కూడా తగ్ తగ్గిపోతూ ఉంటాయి మంచి ఆకర్షణ శక్తి కూడా మనకు కలుగుతుంది ఇక తేనెతో కనుక మనం మహాశివరాత్రి రోజున శివునికి అభిషేకం చేసుకోవటం ద్వారా మంచి శరీరమైనటువంటి తేజస్సు ఏర్పడుతూ ఉంటుంది చక్కని తేజో వృద్ధి కూడా మనం సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక భస్మముతో కూడినటువంటి జలం అంటే గంగా జలంలో భస్మము కలిపి ఆ భస్మజలంతో స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే మహామహా పాపములన్నీ కూడా తొలగింపబడుతూ ఉంటాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కాబట్టి భస్మజలం విభూతి జలంతో అభిషేకం చేసుకోవటం ద్వారా సకలమైనటువంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడేందుకు మనల్ని స్వామివారు అనుగ్రహిస్తాడు ఇక సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో కనుక స్వామివారికి అభిషేకం చేసుకోవటం ద్వారా పుత్రలాభం కలిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఎవరైతే దంపతులు పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారందరూ కూడా సుగంధ ద్రవ్యాలను సేకరించి ఒక నియమ నిష్టలతో ఒక దీక్షగా ఈ శివుడికి అభిషేకం చేసుకున్నట్లయితే ఆ సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి గంగాజలంతో అభిషేకం చేసుకున్నట్లయితే తొందరలోనే మంచి పుత్ర సంతానం పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొనుగోలు చేయలేకపోతున్నామనేటటువంటి బాధపడేటటువంటి వారందరికీ కూడా చక్కని గృహం కావచ్చు భూమి కావచ్చు ఆస్తులు కావచ్చు కొనుగోలు చేయాలని చెప్పేసి కోరిక ఉన్నటువంటి వారందరూ కూడా మంచి పుష్పములను సేకరించి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి పుష్పములను సేకరించి ఆ పుష్పములతో స్వామివారిని అర్చించినా సరే గంగాజలంలో ఆ పుష్పములు కలిపి ఆ యొక్క పుష్పోదకంతో అంటే పుష్పము నీరు కలిపినటువంటి నీరులు ఏవైతే ఉంటాయో ఈ పుష్పాలు కలిపినటువంటి ఆ నీరుతో స్వామివారికి అభిషేకం చేసుకోవటం ద్వారా భూలాభాన్ని పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఇక బిల్వదలములు మనం కలిపినటువంటి నీటితో స్వామివారికి అభిషేకం చేసుకోవటం ద్వారా చక్కని భోగభాగ్యములు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నువ్వుల నూనెను సేకరించి కాస్త శివుని పైన పోస్తూ ఓం నమ శివాయ జపం చేసుకుంటూ కనుక ఉన్నట్లయితే అపమృత్యు దోషాలన్నీ కూడా తరిగిపోతుంటాయి అమృతత్వం సిద్ధిస్తుంది మంచి ఆరోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి ఆరు ఆయుష్ కూడా వృద్ధి చెందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక ఐశ్వర్యము కాకుండా గొప్ప గొప్ప ఐశ్వర్యాలు పొందాలని చెప్పేసి కోరిక ఉన్నటువంటి వారందరూ కూడా గంగాజలంలో రుద్రాక్షలు వేసి ఆ రుద్రాక్ష జలంతో పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా మహా ఐశ్వర్యాలు గొప్ప గొప్ప ఐశ్వర్యములు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక నిత్య జీవితంలో ఎన్నో రకములైనటువంటి కష్టాలను అనుభవిస్తూ దారిద్ర్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా మంచి పరిశుభ్రమైనటువంటి అన్నమును వండి ఆ అన్నములో కాస్త ఆవు నేయి కలిపి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నటువంటి అన్నమును తీసుకొని అందులో ఆవు నేయి వేసి ఆ అన్నాభిషేకం చేసుకోవటం ద్వారా ఎట్లయితే పంచామృతములను శివుని మీద పోస్తూ ఓం నమ శివ జపం చేస్తూ ఉంటాము అట్లాగే ఈ వేడిగా లేనటువంటి అన్నములో కాస్త ఆవునే కలిపి దాన్ని పరమేశ్వరునికి అన్నాభిషేకం చేసుకోవటం ద్వారా దారిద్ర్యాలన్నీ కూడా తొలగించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతుంటాయి దరిద్రములన్నీ కూడా తొలగిపోయి మంచి ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందేందుకు స్వామివారు మనల్ని అనుగ్రహింపచేస్తాడు ఇక మంచి జీవనాలు పొందాలని చెప్పేసి సుఖవంతమైనటువంటి సౌకర్యాలు పొందాలని చెప్పేసి సుఖ జీవనం పొందాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటూ ఉంటారో వారందరూ కూడా ద్రాక్ష రసమును సేకరించి ఆ ద్రాక్ష రసంతో స్వామివారికి రుద్రాభిషేకం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇలా చేసుకోవటం ద్వారా సుఖములు కలిగేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక సకలమైనటువంటి కార్యములు సిద్ధింపజేసుకునేందుకు కూడా శివరాత్రి అత్యంత పరమదుర్లభమైంది కాబట్టి ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే నారికేల జలం కొబ్బరి నీరుతో కనుక ఈ యొక్క పరమేశ్వరునికి అభిషేకం చేసుకోవడం ద్వారా సకలమైనటువంటి కార్యాలని కూడా వృద్ధి చెందుతూ ఉంటాయి విజయాలను కలిగ ఉంటాయి సత్ఫలితాలను అందజేస్తూ ఉంటాయి ఇక సర్వసంపదల్లో వృద్ధిని సాధించుకోవాలనేటటువంటి తపన ఉన్నటువంటి వారందరూ కూడా ఖర్జూర రసంతో స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే సర్వ సంపదలు కూడా పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక నిత్య జీవితంలో ఎన్నో రకములైనటువంటి కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉంటాం వాటిల్లో శత్రు సంబంధమైనటువంటి బాధలు కూడా అనేక మనం ఎదుర్కొంటూ ఉంటాం శత్రు సంబంధమైనటువంటి భయాలు ఏర్పడుతూ ఉంటాయి మనం ఏ పని చేసినా ఎవరో ఒకరు అడ్డుపడుతూ ఉంటారు మన పైన గిట్టని వారు పెరుగుతూ ఉంటారు శత్రువుల యొక్క భయాలనేవి మనకు అనేకం పెరుగుతూ ఉంటాయి ఈ విధంగా శత్రువుల యొక్క ఇబ్బందులు తగ్గించుకునేటటువంటి క్రమంలో దూర్వోధకం అంటే గరికను నీటితో కలిపి ఆ గరిక కలిపినటువంటి జలంతో స్వామివారికి అభిషేకం చేసుకోవటం ద్వారా సమస్తమైనటువంటి శత్రుబాధలు తొలగిపోతూ ఉంటాయి ఇక ఏవైతే విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో పరమోత్కృష్టమైనటువంటి సకలమైనటువంటి శుభ ఫలితాలు పొందాలని చెప్పేసి ఎవరైతే ఆలోచన చేస్తూ ఉంటారో వారందరూ కూడా స్వామివారికి గంగాజలంతో గంగాజలంతో అభిషేకం చేసుకోవటం ద్వారా సకలమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు మోక్షం కూడా పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ఇక సమస్తమైనటువంటి సమృద్ధి సంపదల యొక్క ప్రాప్తిని సాధించుకునేటటువంటి క్రమంలో కస్తూరిని కలిపినటువంటి జలంతో స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవటం ద్వారా సకలమైనటువంటి శుభాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ పరమేశ్వరి యొక్క అనుగ్రహం కోరుతూ మహాశివరాత్రి రోజున పసుపు కుంకుమలు కలిపినటువంటి నీటితో స్వామివారికి అభిషేకం చేసుకోవడం ద్వారా సమస్తమైనటువంటి దీర్ఘవ్యాధుల నుండి ఉపశమనం లభిస్తూ ఉంటుంది ఇక అత్యంత పరమ దుర్లభమైనటువంటి ఇంతసేపు మనం చెప్పుకున్నటువంటి ద్రవ్యాలన్నీ మనకు లభ్యమైనా కాకున్నా సరే ఒక విభూతిని సేకరించి విభూతితో పరమేశ్వరునికి ఈరోజు అభిషేకం చేసుకోవడం ద్వారా కోటి రెట్లతో కూడినటువంటి పుణ్యఫలాలు మనం పొందేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి శివరాత్రి రోజున ఎవరైతే స్వామివారికి విభూతితో అభిషేకం చేస్తారో ఆ అభిషేకం చేసిన తర్వాత ఆ విభూతిని నుదుటిపైన రక్షగా ఎవరైతే ధారణ చేసుకుంటుంటారో అనేకమైనటువంటి పుణ్యఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి శివుడు అభిషేక ప్రియుడు మరి జాతకంలో వేరు వేరు గ్రహాల యొక్క దోషాలు అనుభవిస్తున్నటువంటి వారందరూ కూడా సూర్యుని యొక్క దోషం కావచ్చు చంద్రుని యొక్క దోషం కావచ్చు అంగారకుడు అలాగే బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతుల యొక్క దోషాలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి వారందరూ కూడా నవరత్నములు కలిపినటువంటి జలముతో రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా నవగ్రహ సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈరోజు శివార్చన చేస్తారో శివనామస్మరణ చేసుకుంటుంటారో వివిధ రకమైనటువంటి ద్రవ్యములను సేకరించి శివునికి అభిషేకం చేసుకుంటుంటారో వారందరికీ కూడా పరమోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాలు ఏర్పడుతుంటాయి పంచామృతాలు కానీ పళ్ళ రసాలతో కానీ అన్నాభిషేకం కానీ అర్చన చేసుకోవటం ద్వారా అభిషేకం చేసుకోవటం ద్వారా మామిడి పళ్ళ రసంతో కూడా ఈరోజు అభిషేకం చేసుకుంటుంటారు పరమోత్కృష్టమైనటువంటి శుభ ఫలితాలు పొందటమే కాకుండా శత్రు సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి విశేషమైనటువంటి పరిశుభ్రమైనటువంటి ద్రవ్యములను సేకరించుకొని అభిషేకం చేసుకోవటం ద్వారా పరమోత్కృష్టమైనటువంటి పుణ్యఫలాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఓం నమ శివాయ